హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారు కదా? మాతో చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైనా కొత్త వ్యూవర్స్ ఉంటే కనుక దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ లేటెస్ట్ వీడియోస్, లేటెస్ట్ అప్డేట్స్ చూసే అవకాశం కలుగుతుంది. ఇప్పుడు మనం ఈ వీడియోలో 5 డిఫరెంట్ వెరైటీస్ తోటి మనం చూడబోతున్నాం అన్నమాట. ఆర్గెంజా కానీ, ఇందులోనే డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో, మళ్ళీ సీకో కాటన్లో యాంటిక్ జరీ వచ్చేటట్టు హెవీ పల్లూస్ వచ్చి చాలా అవుట్లుక్ వచ్చే శారీస్ మనం ఈ వీడియోలో చూస్తున్నాం అన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ చూసే శారీని డిస్క్రైబ్ చేస్తున్నాను. ఇప్పుడు చూస్తున్న శారీ వచ్చేసి కనకాంబరం కలర్ శారీ అన్నమాట. ఇది కూడా డైరెక్ట్ కనకాంబరం కాకుండా, కనకాంబరం కలర్ అంటే లైట్ పింక్కి ఎల్లో క్రాస్ కలర్ కాంబినేషన్తో వీవింగ్ చేయబడింది. మనకి బార్డర్స్ వచ్చేసి పింక్ కలర్ వస్తాయి, రాణి పింక్ కలర్, చాలా రిచ్ కాంబినేషన్ లాగా కనిపిస్తూ ఉంటుంది. ఈ రాణి పింక్ కలర్ కూడా మనకి షోల్డర్ పార్ట్ వచ్చేసి 4 ఇంచెస్ సిల్వర్ జరీ బార్డర్ వచ్చింది. బాడీ అంతా కూడా మనకి పీకాక్స్ చాలా దగ్గరగా వీవింగ్ చేయబడ్డాయన్నమాట. బార్డర్, బాడమ్ పార్ట్ బార్డర్ చూసినట్టయితే 10 ఇంచెస్ కంచి స్టైల్ బార్డర్లో పీకాక్ డిజైన్ తోటి వీవింగ్ చేయబడింది. మనకి బ్లౌజ్ వచ్చేసి సేమ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి, ప్లెయిన్ వస్తుంది. ఈ మెటీరియల్ చాలా సాఫ్ట్గా ఉంటుందండి. ఇవి మనకి చిన్న చిన్న పార్టీస్కి, చిన్న చిన్న ఫంక్షన్స్కి అవుట్లుక్ లాగా అనిపిస్తూ ఉంటాయి. చాలా గ్రాండ్గా ఉంటుంది, మెటీరియల్ కూడా క్రష్ అవ్వదు, చాలా సాఫ్ట్గా ఉంటుంది, చాలా లైట్ వెయిట్ మెటీరియల్ అన్నమాట. ఇది డ్యూలీ వాషబుల్ మెటీరియల్. చాలామంది కంచి బార్డర్లో రీజనబుల్ ప్రైస్లో కావాలని రిక్వెస్ట్ చేశారండి. వాళ్ళందరికీ ఈ వీడియో చూడటం వల్ల వాళ్ళకి చాలా నచ్చుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో మనం నెక్స్ట్ చూసే వీడియో వచ్చేసి ఈ ప్యాటర్న్ కాకుండా డిఫరెంట్గా ఫ్యాబ్రిక్ అది సేమ్ వస్తుంది, మనకి సేమ్ అదే సిల్వర్ జరీతో వచ్చి కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్లో వచ్చే శారీని మనం నెక్స్ట్ చూడబోతున్నాము. ఇప్పుడు మనం ఆర్గెంజా సిల్క్లో సెకండ్ మోడల్ చూస్తున్నామండి. ఈ శారీ నెంబర్ 2లో మనకి ఇది శారీ వచ్చేసి మనకి 2 సైడ్స్ కాంట్రాస్టింగ్ బార్డర్స్ వచ్చాయి. బ్లూ కలర్ షేడ్కి, ఒక బ్లూ కలర్కి మనకి రాణి పింక్ కలర్ కాంట్రాస్టింగ్ బార్డర్స్ వచ్చాయి. బార్డర్ మొత్తం కూడా మనకి గోల్డెన్ జరీతో వీవింగ్ చేయబడింది. శారీ అంతా కూడా మనకి గోల్డెన్ జరీతోటే బుటీస్ తీయబడింది అన్నమాట. షోల్డర్ పార్ట్ బార్డర్ చూసినట్టయితే మనకి బ్లాక్ లాగా డిజైన్ చేయబడి మొత్తము జరీతో వీవింగ్ చేయబడింది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి 2 డిఫరెంట్ బుటీస్ తోటి వీవింగ్ చేయబడింది. కాన్సిక్వెన్స్లో ఆల్టర్నేటివ్ వచ్చింది, ఒక పెద్ద బుటీ వచ్చింది, ఒక సేమ్ అదే చిన్న బుటీ గోల్డెన్ జరీతో వీవింగ్ చేయబడింది. బాటమ్ పార్ట్ వచ్చేసి మనకి కంచి బార్డర్ లాగా పెద్ద బార్డర్ వచ్చేసింది. మొత్తం కూడా మనకి గోల్డెన్ జరీ తోటి బెల్ట్ షేప్లో డిజైన్ చేయబడి సేమ్ పైన ఏదైతే మనకి బార్డర్ వచ్చిందో అదే మ్యాచింగ్ బార్డర్ మిడిల్ పార్ట్లో మనకి రన్నింగ్ వస్తుంది. ఈ శారీ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి మనం ఇందాక చూసిన శారీకి, ఈ శారీకి. ఈ శారీ వచ్చేసి మనకి బ్లౌజ్ మొత్తము జకార్డ్ బ్లౌజ్ వస్తుంది. పళ్ళు ఏదైతే మనకి హెవీగా వచ్చి మొత్తం జాకార్డ్ వీవింగ్ చేయబడిందో బ్లౌజ్ కూడా సేమ్ మనకి కాంట్రాస్టింగ్ బ్లౌజ్ వచ్చి మొత్తం జాకార్డ్ వీవింగ్ వస్తుంది. మెటీరియల్, ఫ్యాబ్రిక్ అంతా కూడా మనకి సేమ్ వస్తుంది. ఇప్పుడు మనం పళ్ళు పార్ట్ చూస్తున్నామండి. పళ్ళు మొత్తం కూడా మనకి జరీతోటి జాకార్డ్ వీవింగ్ చేయబడింది.
మిడిల్ పార్ట్ని క్లోజ్ చేస్తూ మనకు టూ బెల్స్ షేప్లో ఏదైతే మనకి బార్డర్ వచ్చిందో సేమ్ మ్యాచింగ్ పళ్ళులో కూడా అలానే వస్తుంది. ఇక్కడ మనం చూస్తున్న ఈ ఏదైతే జాకార్డ్ వీవింగ్ ఉందో బ్లౌజ్ కూడా మనకి సేమ్ డిటోకి డిటో ఇలానే వస్తుందండి. చాలా రిచ్ లుక్ ఉంటుందండి. పార్టీస్కి వెడ్డింగ్ కలెక్షన్స్కి మనకి ఇది చాలా బాగుంటుంది. చాలా రీజనబుల్ ప్రైస్కి శైలజ హ్యాండ్లూమ్స్లో అందుబాటులో ఉంది. ఇప్పుడు నెక్స్ట్ మోడల్ నెంబర్ 3 మనం సేమ్ ఆర్గంజాలో కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్లో చూడబోతున్నామండి. ఇప్పుడు మనం చూస్తున్నది మోడల్ నెంబర్ 3 అండి. ఇందులో మనకి కొంచెం యునిక్గా కనిపించేది ఏంటి అంటే టూ టైప్స్ ఆఫ్ జరీస్ వాడారనమాట. మనకి బోత్ గోల్డెన్ జరీ అండ్ సిల్వర్ జరీ రెండూ ఈ శారీలో వీవింగ్ చేయడానికి మనం వాడాము. ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి శారీ కలర్ వచ్చేసి ఎల్లో కలర్ అండి. చక్కటి గోల్డెన్ ఎల్లో కలరు. దానికి మనకి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చి చాలా చక్కగా ఉంది. శారీ అంతా కూడా మనకి ప్లెయిన్ కాకుండా చెక్ వస్తుంది. అది జరీ చెక్ వస్తుంది అన్నమాట. మీడియం సైజ్ స్క్వేర్ షేప్ జరీ చెక్ వస్తుంది. షోల్డర్ బోర్డర్ చూసినట్టయితే మనకి గోల్డెన్ యాంటిక్ జరీతో వీవింగ్ చేయబడింది. మొత్తం జాకార్డ్ వీవింగ్ చేయబడిందండి. మనకి బాడీ అంతా కూడా చెక్తో డిజైన్ చేయబడింది. బాటమ్ పార్ట్ వచ్చినట్టయితే మనకి పింక్ కాంట్రాస్టింగ్ వచ్చేసి మనకి సేమ్ పెద్ద బార్డర్ వస్తుంది. ఈ బార్డర్ అంతా కూడా మనకి పీకాక్స్తో సిల్వర్ జరీతోటి పీకాక్తో వీవింగ్ చేయబడింది. మనకి బ్లౌజ్ వచ్చేసి పింక్ వస్తుందండి. పింక్ బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది. చాలా లైట్ వెయిట్ ఉంటుందండి. ఇవి చాలా కంఫర్ట్గా కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి ట్రెడిషనల్ వేర్కి చిన్న చిన్న పార్టీస్కి చాలా చక్కగా ఉంటాయి. మనకి ఈ కలర్ ఏదైతే మనం చూస్తున్నామో మన వీడియోస్లో సేమ్ అదే కలర్స్ వస్తాయండి. కలర్ డిఫరెంట్గా కనపడేది మాత్రం ఉండదు. మనకి ఫ్యాబ్రిక్ కూడా సేమ్ ఏదైతే మనం అనుకుంటున్నామో సేమ్ అదే ఫ్యాబ్రిక్ వస్తుందండి. ఈ వీడియోస్ అన్నీ కూడా మనము డైరెక్ట్గా తీసినవి. అందువల్ల మనకి మెటీరియల్ కలర్ కాంబినేషన్ కానీ యాజ్ ఇట్ ఈస్గా డిటోకి డిటో అవే వచ్చేటట్టు మనము వీడియో తీయడం జరిగింది. మాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉన్నా కానీ ఇలాంటి శారీస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైనా కానీ దయచేసి మీరు వాళ్ళకి మా యూట్యూబ్ ఛానల్ గురించి మెసేజ్ ఫార్వర్డ్ చేయండి. సో దట్ వాళ్ళు కూడా ఇలాంటి క్వాలిటీ ఉన్న శారీస్ ఇలాంటి యునిక్ డిజైన్స్ని ఆన్లైన్లో ఆర్డర్ చేసుకునే అవకాశం కల్పించిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు నెక్స్ట్ మనం మోడల్ నెంబర్ 4లో సీకో యాంటిక్ జరీ వచ్చేటట్టు చూడబోతున్నామండి. ఇప్పుడు మనం చూస్తుంది సీకో యాంటిక్ జరీ వచ్చినతో వీవింగ్ చేయబడిన శారీస్ అండి. ఇప్పుడు ప్రజెంట్ చూసే కలర్ వచ్చేసి మ్యాంగో లీఫ్ గ్రీన్ శారీ అన్నమాట. ఈ కలర్ అందరికీ తెలిసిన కలరేనండి. దీనికి పింక్ కలర్ కాంబినేషన్తో బార్డర్ వచ్చింది. మనకి పళ్ళు కూడా పింక్ పళ్ళు వస్తుంది. బ్లౌజ్ కూడా కాంట్రాస్టింగ్ బ్లౌజ్ వస్తుంది. దీనికి బోత్ సైడ్స్ మనకి పింక్ కడీ బార్డర్ లాగా కుప్పటం స్టైల్లో కుప్పటం బార్డర్ వచ్చిందండి ప్లెయిన్. తర్వాత మొత్తం శారీ అంతా కూడా మనకి జరీ గోల్డెన్ జరీతో వీవింగ్ చేయబడింది. శారీలో మనకి షోల్డర్ పార్ట్ బార్డర్ ఎక్కడైతే మనకి పళ్ళు పైన వస్తుందో అక్కడంతా కూడా మనకి జరీతో బుటీస్ అన్నీ దగ్గర దగ్గరగా వచ్చాయి. మిగిలిన పార్ట్ అంతా కూడా మనకి బుటీ కొంచెం డిస్టెన్స్లో వస్తుంది. శారీ మొత్తం ఆల్ ఓవర్ మనకి ఆ బుటీస్ వస్తాయండి. మనకు ఓన్లీ స్టెప్స్ దగ్గర నుంచి రావడము అలా ఉండదు. ఎందుకంటే ఇవన్నీ కూడా మన సొంత మొగ్గాల మీద నేసిన శారీస్. మనము ఆ శారీ డిజైన్ కోసము ఆ లుక్ కోసము మనము కాంప్రమైజ్ అయ్యి కొంచెం నేయడం కాదు, మొత్తం కంప్లీట్గా వచ్చేటట్టు లోపల నుంచి వచ్చేటట్టు నేయబడి అన్నమాట. పళ్ళు కూడా మనకి జాకాట్ పళ్ళు వస్తుంది. ఇవి చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. ఒక ఏజ్ మిడిల్ ఏజ్ వాళ్ళకి అబోవ్ మిడిల్ ఏజ్ వాళ్ళకి ఇవి వెడ్డింగ్స్ కానీ చిన్న చిన్న పార్టీస్కి కానీ చాలా బాగుంటాయండి. ఇవి చాలా కంఫర్ట్గా కూడా ఉంటాయి వాళ్ళకి. ఇవి అన్నీ కూడా ట్రెడిషనల్ వేర్ అన్నమాట.
మనం ఇప్పుడు చూస్తున్న కింద బార్డర్ చూసినట్లయితే మనకి రన్నింగ్ జరీ బార్డర్ వస్తుందండి. కింద మనకి పింక్ కుప్పడం బార్డర్ వచ్చేసి దానిపైన మనకి గోల్డెన్ జరీ తోటి క్రాస్ లైన్స్ లాగా వచ్చి మొత్తం జరీ తోటి వీవింగ్ చేయబడింది. శారీ అంతా కూడా మనకి ఇట్లా కట్బుటా వస్తుంది అన్నమాట. ఈ కాంబినేషన్ చాలా చక్కటి కాంబినేషన్ అండి, మోస్ట్ ఆఫ్ ద ఉమెన్కి నచ్చే కాంబినేషన్ ఇది. ఇప్పుడు మనం పళ్ళు చూస్తున్నామండి. పళ్ళు మనకు కాంట్రాస్టింగ్ పళ్ళు వచ్చింది. కాంట్రాస్టింగ్ పళ్ళు మనకి పింక్కి మ్యాంగో గ్రీన్ క్రాస్ కలర్ కాంబినేషన్తో పళ్ళు వచ్చిందనమాట. ఈ పళ్ళులో కూడా మనకి ఏదైతే మనకి బార్డర్లో జరీ వీవింగ్ చేయబడిందో సేమ్ అదే డిజైన్ని తీసుకున్నాము. సేమ్ అదే డిజైన్ తోటి మ్యాచింగ్ అయ్యేటట్టు మొత్తం జాకార్డ్ వీవింగ్ చేయబడింది. మనకి బ్లౌజ్ కూడా సేమ్ ఇదే కలర్లో జాకార్డ్ వీవింగ్తో బ్లౌజ్ వస్తుంది ఈ శారీకి. ఈ డిజైన్స్ అన్నీ కూడా మన ఓన్ డిజైన్స్ అండి. ఇవన్నీ కూడా చక్కటి కాంబినేషన్స్, చక్కటి జరీ, మంచి క్వాలిటీ ఉన్న జరీ తోటి వీవింగ్ చేయబడినవి. ఇవి ఎక్స్క్లూజివ్లీ శైలజ హ్యాండ్లూమ్స్లో మనకి అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా కావాల్సిన వారు ఉంటే వాట్సాప్ ద్వారా సంప్రదించగలరు. కొరియర్ సర్వీసెస్ అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఆన్లైన్ ద్వారా మీరు ఆర్డర్ చేయగలుగుతారు. ఇప్పుడు మనం చూస్తున్న శారీ వచ్చేసి మోడల్ నెంబర్ 5 అండి. ఇక్కడ వచ్చేసి మనం గ్రే కలర్ శారీ చూస్తున్నాము. గ్రే కలర్కి మనకి కుప్పటం బార్డర్స్ వచ్చేసి పింక్ కలర్, రాణి పింక్ కలర్ కుప్పటం బార్డర్స్ వచ్చాయి. ఈ బోత్ సైడ్స్ మనకి ఈ కుప్పటం బార్డరు శారీ అంతా కూడా రన్నింగ్లో వీవింగ్ చేయబడింది. కుప్పటం బార్డర్కి లోపల వైపుకి మనకి యాంటిక్ జరీ తోటి బెల్ట్ టైప్లో వీవింగ్ చేయబడింది అన్నమాట. మనకి పైన బార్డర్ చిన్నగా వస్తుందండి, కింద బాటమ్ బార్డర్ వచ్చేసి మనకి బ్రాడ్గా వస్తుంది. ఇప్పుడు మనకి శారీలో మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఒక బుటీ స్క్వేర్ షేప్లో బుటీ తోటి జరీ తోటి మొత్తం వీవింగ్ చేయబడింది. ఇవన్నీ కూడా మన కట్ బుటీస్ వస్తాయండి. ఇవి పైన మనకి ఏదైతే మనకి పళ్ళు పైన పార్ట్ ఉందో, ఫ్రంట్ వచ్చే పార్ట్, ఆ పార్ట్ అంతా కూడా చాలా గ్రాండ్గా వచ్చేటట్టు చాలా దగ్గర దగ్గరికి వీవింగ్ చేయబడింది. ఇవన్నీ కూడా మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి, మన సొంత మొగ్గాల మీద కాబట్టి మనము ఇలా డిఫరెంట్గా యూనిక్గా ఉండేటట్టు డిజైన్ చేయించి వీవింగ్ చేయించడం జరిగింది. మిగిలిన పార్ట్ అంతా కూడా మనకి లోపలంతా వస్తాయి. లోపల శారీలో కూడా మనకి స్టెప్స్ నుంచి స్టార్ట్ అవ్వడము అలా కాకుండా రన్నింగ్ స్టార్టింగ్ నుంచి ఉంటాయండి బుటీస్. ఇవన్నీ కూడా మనకి మెటీరియల్ కూడా మనము బెస్ట్ మెటీరియల్ వాడామండి. క్వాలిటీ వైజ్ చూసుకున్న మనది క్వాలిటీకి ఇంపార్టెన్స్ ఇచ్చి జరీని కూడా మనము యూజ్ చేసాము. ఇందులో వాడిన జరీ చాలా ఫైన్ జరీ అండి. హెచ్ఎఫ్ కాకుండా మనకి యాంటిక్ జరీ వాడడం జరిగింది. మనకి శారీ వచ్చేసి పళ్ళు మనకి కాంట్రాస్టింగ్ రాలేదు, ప్లెయిన్ వస్తుందండి. మనకి బ్లౌజ్ కూడా అలానే ప్లెయిన్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. అంటే సేమ్ అలానే యాష్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి మనకి బోత్ సైడ్స్ కడీ బార్డర్, కుప్పటం బార్డర్, కడీ బార్డర్స్ వస్తాయి. మెటీరియల్ చాలా బాగుంటుందండి. మాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీ నుంచి మాకు ఒక చిన్న సపోర్ట్ కావాలి. ఎవరైతే ఇప్పుడు మాకు ఇప్పటి వరకు మాకు చూస్తున్న వ్యూవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ మీ నియర్ అండ్ డియర్కి మా ఛానల్ గురించి చెప్పి ప్రమోట్ చేస్తారని ఆశిస్తున్నాము. సో దట్ వాళ్ళు కూడా ఇలాంటి క్వాలిటీవి, ద బెస్ట్వి, తక్కువ ప్రైస్కి డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ ద్వారా కొనుక్కునే అవకాశం కల్పిస్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంటారని చెప్పేసి ఆశిస్తున్నాము. ఇప్పుడు మనం చూస్తున్నది పళ్ళు అండి. పళ్ళు అంతా కూడా మనకి యాష్ కలర్లో కలిసిపోయి చాలా గ్రాండ్ లుక్ వచ్చిందండి. డిఫరెంట్గా కనిపించకుండా అందులోనే చాలా యునిక్గా వచ్చింది.
మిడిల్ ఏజ్ వాళ్ళకి ఇవి చాలా చక్కగా సూట్ అవుతాయి అన్నమాట. ఈ మెటీరియల్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి యూస్ చేస్తే డెఫినెట్గా మీరు మీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా కానీ మీరు చెప్పే అవకాశం కూడా ఉంటుంది.